ప్రకాశం జిల్లా స్థానిక దోర్నాల మండలంలోని శివసదనంలో దోర్నాల మండల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 5వ మండల మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి నారాయణ పాల్గొని ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని పాలిస్తున్న పార్టీ బీజేపీ రాజ్యాంగం మీద దాడి చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని 2000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం చాలా దుర్వినియోగమని ఆయన మాట్లాడారు. राष्ट्र महासभ आ तर जातीय महासभ मत देशव्याप्त जो मन पार्टी की संबंधी इकड़ शाखा महासभ की मंडल महासभ अन रेप जुलाई 8వ तेदीन निजकवर्ग महासभ जरगंट पालन जो अलगे जुलाई 22 23 24 तेदी मन पार्टी जिला महासभ కనిగిరిలో జరుగుతున్నాయి. మొత్తం జిల్లా అంతా కనిగిరిలో జరుగుతుంది. 22వ తేదీన పెద్ద ఎత్తున ప్రదర్శన జరుగుతుంది. వేలాది మంది తోటి కాబట్టి మీరందరూ 22వ తేదీన కనిగొనాలి. అలాగే ఆ తదనంతరం ఈరోజు ఇంత పెద్ద సంప్రదాయం కలిగిన దేశం, ఎంతో ప్రతిష్ట కలిగిన దేశం, ఈ ప్రతిష్టని భంగపరుస్తున్నది ఎవరే అంటే పెద్దలు. ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్న పెద్దలు భారతదేశ మొత్తం దేశవ్యాప్తంగా ఉండే 29 రాష్ట్రాల ప్రతినిధులు, కమ్యూనిస్ట్ పార్టీ యోధులందరూ మన రాష్ట్రం విజయవాడ రావడం, అలాగే ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా మన విజయవాడకి సౌభాగ్య ప్రతినిధులుగా రాబోతున్నారు. చాలా ప్రాముఖ్యత ఒక చారిత్రాత్మకమైన సందర్భంలో భారతదేశంలో మన పార్టీ మహాసభ ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ ఈరోజు భారతదేశాన్ని విధ్వంసానికి గురి చేస్తా ఉన్నారు. ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని, రాజకీయ సంక్షోభాన్ని, అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. ఈరోజు రాజ్యాంగం మీదే దాడి చేసేదానికి ప్రభుత్వమే ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలి, విధ్వంసం చేయాలని ఈరోజు ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రయత్నించారు. దీనికి కారణం ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనే ఒక హిందూ మత సంస్థ, దాని రాజకీయ రూపమే బీజేపీ. ఈ దేశంలో రకరకాల కులాలు, మతాలు, జాతులు, సాంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం. అందరూ అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఐక్యంగా అన్నదమ్ములా జీవించే దేశం భారతదేశంలో. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అట్లాగే జైనులు, బౌద్ధులు, పార్శీలు, అందరూ అన్ని మతాల వాళ్ళు భారతదేశంలో.